ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖ పూర్తిగా విఫలమయ్యాయన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఎన్నికల నిర్వహణ తన పని కాదన్నట్లుగా వ్యవహరించారని కమిషనర్ నీలం సహానిపై మండిపడ్డారు. కుప్పంలో అధికార పార్టీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. ఎన్ని అరాచకాలు సృష్టించినా కుప్పంలో ప్రజాస్వామ్యమే గెలుస్తుందన్నారు. కుప్పం ఎన్నికలు పోలీస్ శాఖకు చీకటి రోజులు మిగులుతాయన్న వర్ల రామయ్య అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళ్ళు చేతులు పట్టుకుని బరబర ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తే సవాంగ్ గారు, ఈజ్ ఇట్ ది వే ఆఫ్ ది పోలీసింగ్? మీరు డైరెక్టర్ జనరల్ పోలీస్ అండి ఆంధ్రప్రదేశ్కి? మీరు శాంతి భద్రతలు కాపాడే దొరండి మీరు? ఎందుకు మీరు మీ పనితనం మీద సమీక్ష చేసుకోవట్లేదు? ఇట్ ఈస్ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ కుప్పంలో జరుగుతున్న ఎన్నికలు పోలీస్ శాఖ సిగ్గుపడే ఎన్నికలు ఇవి. అందుకే మీకు చీకటి రోజులు, మీ పోలీస్ చరిత్రలో, మీ సర్వీసులో ఈ కుప్పం ఎన్నికలు మీకు చీకటి రోజులుగా మిగులుతాయని చెప్పి కూడా నేను సవాంగ్ గారికి తెలియచేస్తున్నా. ఈ పద్ధతి మార్చడానికి ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్టిల్ దేర్ ఇస్ టైం. ఎప్పటికైనా మీరు పోలీస్ అధికారిగా నిరూపించుకునే అవకాశం ఉన్నది. సవాంగ్ గారు పత్రిక సోదరులారా రాయండి, ఈవెన్ నౌ యూ హ్యావ్ ఎ టైం టు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మీరు నీతి నిజాయితీకి చట్టం ప్రకారం నడిచే, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా నడిచే పోలీస్ అధికారిని చెప్పుకునే అవకాశం ఇంకా ఉన్నది. మీరు కట్టుదిట్టం చేయండి, కంట్రోల్ చేయండి. ఆ అధికార పార్టీ వాళ్ళ ఆగడాల్ని కట్టడి చేయండి, వాళ్ళ దుర్మార్గాల్ని కట్టడి చేయండి. ఆ మంత్రి, మంత్రి మండలి వాళ్ళు, ఎమ్మెల్యేలు యథేచ్ఛగా తిరుగుతున్నారు కుప్పంలో, వాళ్ళందరినీ కంట్రోల్ చేయండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయండి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కమిషనర్ శ్రీమతి నీలం సాని గారు, మీరు కూడా ఏం జరుగుతుందో చూడండి. మీరు ఒక తపాలా ఆఫీస్ ఉద్యోగం చేస్తున్నారు. మేము ఏదైనా కంప్లైంట్ పంపిస్తే అది కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తారు, ఎస్పీకి ఫార్వర్డ్ చేస్తారు, అంతేనా మీరు చేయవలసింది? దే ఆర్ ఆల్ అండర్ యువర్ కంట్రోల్. ఎలక్షన్ కోడ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ఇన్ ఫోర్స్. వాళ్ళందరినీ కట్టడి చేయాలి. మీరు ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవటం సరైంది కాదు. నిమ్మక నీరెత్తినట్లుగా ఎలక్షన్ కమిషన్ ఉండటం కూడా మంచిది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, అరాచకం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరులో కూడా మంత్రి, మంత్రి అయిన బాబు ఏ వండర్ఫుల్ మినిస్టర్, చూసి చూచి ఇటువంటి వాళ్ళని మంత్రులుగా ఎన్నుకున్న ఘనాపాఠి మన ముఖ్యమంత్రి గారు. యథేచ్ఛగా యథేచ్ఛగా అక్రమాలు జరుగుతుంటే పోలీసు శాఖ తల తిప్పుకొని పక్కకెళ్తుంది, ఇది సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, అక్రమంగా అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా విడుదల చేయండి అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఎన్నికలు సక్రమంగా నిర్వహించండి, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించండి, రాజ్యాంగబద్ధంగా నిర్వహించండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.